బాలయ్య ఆ హీరోని కూడా కొట్టాడట. తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఇప్పటి వరకు బాలయ్య 100 చిత్రాలు పూర్తి చేసుకుని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101వ చిత్రం పైసా వసూల్లో నటించారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోందో అని ఇటు ప్రేక్షకులు అటు ఇండస్ట్రీ వర్గం ఎంతో ఉత్కంఠగా చూసింది. అంతేకాదు సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ లుక్, టేజర్, ట్రైలర్తో బాలకృష్ణను సరికొత్తగా ప్రజెంట్ చేశారని అందరూ అన్నారు. ఇక పూరి పవర్ఫుల్ డైలాగ్స్ బాలయ్య నోట వింటుంటే థియేటర్లో విజిల్స్, చప్పట్లతో మారుమోగింది. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే చాలా దూరంగా ఉండే బాలకృష్ణ ఈసారి పైసా వసూలు చిత్రం కోసం విపరీతంగా ప్రమోషన్స్ చేశారు. ఈ నేపథ్యంలో రానా టీవీ షో అయిన 1 యారీలో నందమూరి బాలకృష్ణ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తన ఎంట్రీనే దుమ్మురేపే విధంగా డ్యాన్స్ చేస్తూ రానానే ఆశ్చర్యపడేలా చేశారు బాలకృష్ణ. అంతేకాదు స్టూడియోకి తాను ఏమీ ప్రిపేర్ కాకుండా వచ్చానని చెబుతూనే తనకు పెళ్లి ఎందుకు తొందరగా చేశారో బయట పెట్టడం అన్నిటిలోనూ బాలయ్య ఓపెన్ అయిపోయాడు. ఈ మధ్య బాలకృష్ణ తన అభిమానులను చెంపదెబ్బలు కొట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అభిమానులనే కాదు బాలకృష్ణ రానాని కూడా 2 కొట్టాడట. ఈ విషయం స్వయంగా రానానే చెప్పారు. బాలయ్యను తాను ఒకసారి సార్ అని పిలిచానని, దీంతో ఎవడరా నీకు సార్ అంటూ ఒక దెబ్బ వేశారని, మరోసారి అంకులని పిలిస్తే కొట్టారని తెలిపాడు. అలాగే తనను ఎక్కడెక్కడ కొట్టాడో కూడా రానా చెప్పాడు. దీంతో ఈసారి మీరు నన్ను కొట్టకుండా ఉండాలంటే ఏమని పిలవాలి అన్నారు. తేడా సింగ్ అని పిలవయ్యా అని బాలయ్య రానాతో చెప్పాడట.